हाय अंडी, वेलकम बैक टू अवर चैनल किलारी नवीन पवित्र। ఈ రోజు టమాటా పచ్చడి చూపిస్తానండి। ఇది చేయడం అయితే చాలా డెడ్ ఈజీ, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతదన్నమాట। ఇది ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది, ఇంకా వైట్ రైస్ కి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది। ఇప్పుడు ఈ పచ్చడి నేను బల్క్ గా చేస్తున్నానండి। ఇది ఫ్రిజ్ లో పెట్టుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా ఎంజాయ్ చేసుకోవచ్చు। సో నేను మీడియం సైజ్ టమాటాలు 10 తీసుకున్నాను, అవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇలా चॉपर्स उंटे चॉपर हेल्प तो फाइन गा चॉप चेसुकोनी उंचुकोंडी। सेवन स्पून्स ऑयल वेसुकोनी अदी लाइट गा वेडेयाक स्पाइसी की तगिनंत ग्रीन चिल्लीस तीसुकोवाली। अदी बागा वाश चेसुकोनी हाफ गा कट चेसुकुन्नाक लाइट गा रोस्ट चेसुकोवाली पच्चि वासन पोयेनंत वरकी। लाइट गा वेगाक सेपरेट प्लेट लोकी तीसेसुकोवाली। ఇంకా అదే pan లో మనం chop చేసుకొని ఉంచుకున్న టమాటాలన్నీ వేసేసుకోవాలి। ఇంకా మీడియం lemon size అంత చింతపండు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఓ మీడియం flame లో టమాటాలు మగ్గేంత వరకు 5 minutes వేయించుకోవాలి। అలా వేయించేటప్పుడు మధ్య మధ్యలో టమాటాల్ని అలా బాగా నొక్కితే బాగా స్మాష్ అవుతుంది। సో ఇంకా బాయిల్ అయిపోయినట్టే ఈజీగా స్మాష్ అవుతుంది। ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలి। ఫైనల్ గా స్టవ్ ఆపేసాం కదండి। సో నేను రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియా జీరా పొడి 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను। ఇది లేని వాళ్ళైతే మళ్ళీ సెపరేట్ pan లో ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 2 స్పూన్స్ వేసుకొని సిమ్ లో రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్, ఇంకా మిక్సీ పౌడర్ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది కదా, సో అది యాడ్ చేసుకోండి। ఇంకా వేయించి పెట్టుకున్న టమాటాలు పూర్తిగా చల్లారిపోవాలి, ఇంకా బ్లెండ్ చేసుకోవడమే। ఇంకా వేయించి పెట్టుకున్న చిల్లీస్ టమాటాలు అన్నీ వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం। ఫైన్ పేస్ట్ అయ్యాక ఆ జార్ లోని ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి। ఫ్లేవర్ కోసము నీట్ గా కొత్తిమీరని ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్నాక మన మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రెష్ కర్రీ లీవ్స్ కూడా వాడుకోవొచ్చండి, ఫ్లేవర్ అది కూడా బాగుంటుంది। ఇప్పుడు అన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం వేసుకున్న వెల్లుల్లిపాయలను ఫైన్ పేస్ట్ అవ్వకుండా కచపచగా అయ్యేనట్టు మనం బ్లెండ్ చేసుకోవాలి। అంతే చూసారా, ఫైన్ గా అయిపోయింది, కచపచగా కూడా ఆ వెల్లుల్లిపాయలు అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటుంది। ఇప్పుడు salt కూడా చూసుకోండి సరిగ్గా ఉందో లేదో అని। పచ్చడి కొంచెం స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుందండి। వేడి వేడి గారెలకి ఈ పచ్చడి కూడా వేసుకొని తింటుంటే ఎన్ని గారెలు తింటామో మనకే తెలియదు। ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి। మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ యమ్మీ పచ్చడి షేర్ చేయండి। కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే మాత్రమే నేను వీడియో పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట। थैंक यू फॉर वाचिंग अंडी, बाय। इंक नेक्स्ट वीडियो कलुस्तानू।